అంతకన్నా కావాల్సింది ఏమ అంటే వాళ్ళు దే ఆర్ డూయింగ్ దేర్ బిజినెస్ సిన్సియర్ అట్లాంటి వాళ్ళు నమ్ముకుంటే సిన్సియర్లీ కాదు ఎఫిషియెంట్లీ కూడా గ్రోత్ గ్రోత్ ఉన్నటువంటి టీవీఎస్ గ్రూప్ గ్రోత్ ఉన్నదే కదా లాస్ట్ 30 ఇయర్స్ లో అట్లీస్ట్ దే గ్రోడ్ ఇట్ ఒడుదుడుకుల్ని ఎన్నో తట్టుకున్నారు మీకు టీవీఎస్ గురించే చెప్పాలంటే టీవీఎస్ మోటార్స్ ఫస్ట్ వాళ్ళు జపాన్ వాళ్ళతో ఉంది కదా 120 200 2008 గురించి చెప్తున్నారు హండ్రెడ్స్ లో వెళ్ళిపోయింది 208 డిజైన్ తర్వాత మార్కెట్లు తగ్గాయి ఇది తగ్గింది ఎట్లా తగ్గింది అంటే 10 9 10 11 12 రెగ్యులర్ లైన్ పై దర్శే అసలు ఓవరాల్ గా ఆటోమొబైల్ ఇండస్ట్రీ దెబ్బతింది అయితే చూసి 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 ప్రొడక్ట్ అనాలసిస్ చేసి చేస్తా ఎక్కువ చేస్తాం కదా కాస్త మీకు సబ్జెక్ట్ వస్తే ఎక్కువ అనాలసిస్ చేస్తాం అవసరం కాదు ఇట్ లీడ్స్ టు పారాలసిస్ 34 30 లో వాడాలి ఎవరు కొల్లా నిజానికి కొల్లా నేను ధైర్యం కాదు 30 లో కొల్లా కానీ పేషెంట్ సరిపోలేదు కదా నేను చెప్పేది ఏంటంటే మార్కెట్ యాజ్ హోల్ జనరలైజ్ అవుతుంది మన అదాని గారి గురించి తగ్గలేదా కొద్దిగా కొద్ది రోజులు తగ్గింది అంతకుముందు ఉక్రెయిన్ వారి గురించి కొద్ది తగ్గింది అట్లా ఏదో కారణం ఎప్పుడైనా తగ్గినప్పుడు ఏం చేయాలంటే గుర్తు పెట్టుకుని అప్పుడు బోల్డ్ అండ్ ఆప్షన్స్ కనపడితే ఇది కొనొచ్చు ఇది కొనొచ్చు ఇది కొనొచ్చు అన్ని తగ్గినాయి 10 15 20 కనపడి మన లిస్ట్లో ఆ టెంప్టేషన్ ని పక్కన పెట్టి ఫండమెంటల్స్ బాగా ఉన్న కంపెనీ కొనుక్కో కొనుక్కోని వచ్చితే కానీ కొంచెం చూసి తక్కువ కొన్నప్పుడు తగ్గినప్పుడు కొనుక్కో నేను ఇక్కడ పోర్ట్ఫోలియో రివ్యూవర్ ఎవరైనా ఉన్నారండి పిఎఫ్ రివ్యూవర్ మీ పేరండి రెడ్డి సార్ మీరు ఉన్నారు మన రెడ్డి గారు ఆయన సలవే మన మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం ఆయన అసలు ఆయన ఫోన్ చేసి మీటింగ్ తెలుపులు పెడతారంటే నేను చేస్తానండి టైం స్పెండ్ చేస్తానండి ఆయన ఆర్మీ రిటైర్ ఆర్మీ నుంచి రిటైర్ అయ్యి వచ్చారు మా ఫ్యామిలీకి ఇక్కడ అమృత్సర్ కదా బాగా పోయడం అక్కడికి వెళ్తే వాళ్ళు నేను లేను వాడి నెంబర్ ఎలా వచ్చిందో వాళ్ళ దగ్గరికి వచ్చింది మొత్తానికి ఈయన ఫోన్ చేసి ఆయన అక్కడ లేదు ఇక్కడ నుంచి అక్కడ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ చేత అరేంజ్ చేశారు చక్కగా వాకప్ వాకర్ అంతా చక్కగా బాగా చూపించారండి ఇప్పటికీ అంటుంటారు మా ఇంట్లో రెడ్డి గారు చాలా బాగా చక్కగా అరేంజ్ చేశారు నేను చూసి వచ్చాను ఇప్పుడు మీటింగ్ కూడా మనం చేయిస్తున్నాను సో ఆయనకి ఒక్కసారి మనందరం కూడా ఇంకెవరు ఉన్నారండి మీరే కదా మళ్ళీ కంటే నెక్స్ట్ శివ 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 బెంగళూరు మీరు ఉన్నారు మీరు మీరు రాజేష్ కదా ఆర్మీ ఎమ్మెల్యే ఒక షేర్ గురించి మాట్లాడాను మీకు వచ్చిన మెసేజ్ వచ్చిన ఆర్మీ అన్నారు రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ మరి రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ మంచి కంపెనీ అసెంబ్లీలో 80 వెళ్ళిపోయింది 30 నుంచి 34 నుంచి వెళ్ళిపోయింది మళ్ళీ అసెంబ్లీ తర్వాత ఇప్పుడు 77 ఉంది కదా ఉంది కదా ఫండమెంటల్స్ బాగున్నా కానీ తగ్గుతాయి కొంతకాలం టెంపరీగా పేషెన్స్ ఉండాలి అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఆర్మీ ఎన్ఎల్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అబ్జర్వేషన్ లో పెట్టుకోవాల్సింది ఒకటి ఫండమెంటల్స్ బాగున్నాయి రైల్వే డోగా లేదు కమింగ్ 5 ఇయర్స్ లో బోల్డ్ గ్రోత్ ఉంది ఇండియన్ రైల్వేకి ప్రపంచంలోనే గ్రోయింగ్ ఏదైనా ఉందంటే ఇండియన్ రైల్వే ప్రపంచంలోని రైల్వే సిస్టమ్స్ లో ఇండియన్ రైల్వే చాలా బాగా ఫాస్ట్ గా గ్రో అవుతున్నారు అది వందే భారత్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ కాబట్టి ఆర్బీఐ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి బట్ మన దగ్గర పేషెన్స్ ఉందా అది ఇంపార్టెంట్ మన దగ్గర పేషెన్స్ ఉంటే మనీ ఉంటే ఆర్బీఐలు లాంటి షేర్లు అంటే ఆర్బీఐలు అంటే అదే ఎగ్జాంపుల్ చెప్తున్నాను పికప్ చేసుకుని పెట్టుకుంటే రోజు పెరగవు వాటికి టైం వచ్చినప్పుడే పెరుగుతాయి నాకు మీ హౌ అట్లాగే టీవీఎస్ మోటార్ ఒక ఎగ్జాంపుల్
తగ్గితే తగ్గినప్పుడు కొనుక్కొని పెట్టుకుంటే కొనేటప్పుడు జాగ్రత్తగా ఎలా ఉండాలంటే మన దగ్గర 50,000 ఉంటే ఆ 50,000 పెట్టి కొనేయకూడదు. ఒక 1/3 లేకపోతే 1/4 ట్రై చేయాలి. ఆ తర్వాత ఇంకెప్పుడైనా తగ్గింది అనుకుంటే ఒకసారి ఫండమెంటల్స్ చెక్ చేసుకుని కొంచెం ఇన్వెస్ట్ చేయండి. 2, 3, 4 ఇన్స్టాల్మెంట్. ఇన్వెస్ట్మెంట్ అంటే బెటర్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈక్విటీ ఈజ్ స్టాగర్డ్ ఇన్వెస్ట్మెంట్. అలా 2, 3 దఫాలుగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఉంది పేషెన్స్ గా. అది అనవసరంగా ఇందులో పెట్టాను, 2 ఏళ్ళు అయింది ఏ పెరగలేదు, అది అందులో పెట్టుకుంటే ఇంత వచ్చిండేది అంత వచ్చిండేది అనే అనాలిసిస్ చేసుకుంటాం, కంపేర్ చేసుకుంటాం. సో నో, అట్లా చేయకూడదు. ఈ పర్టికులర్ కంపెనీ ఫండమెంటల్స్ బాగోలేదు అయితే 2 ఏళ్ళు కొడుకున్నా 3 సంవత్సరం 4 సంవత్సరం అనుకుంటుంది కదా అది. సో సెక్టర్ లో వెళ్ళడం, సెక్టర్ రైజింగ్ లో ఉంటే ఇన్వెస్ట్మెంట్ కి వెళ్ళొచ్చు. ఇన్వెస్ట్మెంట్ వెళ్ళేటప్పుడు 2, 3 ఇన్స్టాల్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. ఆ సెక్టర్ లో కూడా ఎట్లా వెళ్ళాలంటే మీరు అందులో ఉన్న కంపెనీలు తీసుకోవాలి, ఆ కంపెనీ పెర్ఫార్మెన్స్ కంపెనీ చేసుకోవాలి, 2, 3 సెలెక్ట్ చేసుకోవాలి ఆ సెక్టర్ లో. ముఖ్యంగా మార్కెట్ ట్రేడర్స్ ఉన్నాయి, మార్కెట్ ట్రేడర్స్ అయితే ఏంటంటే స్టడీ గ్రోత్ ఇస్తాయి. మార్కెట్ ట్రేడర్స్ ఇప్పుడు మారుతి ఉంది, మారుతి 4-వీలర్ సెగ్మెంట్ లో మార్కెట్ ట్రేడర్, అట్లీస్ట్ వన్ ఆఫ్ ది మార్కెట్ ట్రేడర్స్. మారుతి ఫీచర్ ఏదైనా వస్తే అది వేరే సెగ్మెంట్, దాన్ని మార్కెట్ ట్రేడర్ అంటాం. అలాగే ఆటోమొబైల్ మోటార్స్ మార్కెట్ ట్రేడర్స్ తీసుకున్నట్లయితే టాటా మోటార్స్ అవుతుంది ఉంది కదా, టాటా మోటార్స్ ఉంది, ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అట్లా మార్కెట్ ట్రెండ్స్ ఐడెంటిఫై చేసుకుని అబ్జర్వ్ పెట్టిన అంటే ఈ పర్టికులర్ సెక్టర్ ఇప్పుడు ఐటీ సెక్టర్ తీసుకుంటాం అనుకోండి, మార్కెట్ ట్రెండ్స్ ఉన్నారు మీకు, టీసీఎస్ ఉంది, ఇన్ఫోసిస్ ఉంది, ఉన్నాయి కదా మార్కెట్ ట్రెండ్స్. అవి ఎట్లా ప్లాన్ చేయాలంటే ఒకటి మార్కెట్ ట్రెండ్, రెండవది వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్ అండ్ లైక్లీ టు గ్రో. వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్ అంటే నా ఉద్దేశం ఏంటంటే స్మాల్ క్యాప్ చిన్న కంపెనీ అయి ఉండాలి, రిలేటివ్లీ యంగ్ అయి ఉండాలి, వెరీ ఓల్డ్ కాదు. వెరీ ఓల్డ్ చిన్న స్మాల్ క్యాప్ అంటే గ్రోత్ రాలంటే కదా లెక్క కదండి, వెరీ స్మాల్ ఎప్పటి నుంచో ఉంది అంటే ఎప్పటి నుంచి ఏం చేస్తున్నారు నిద్రపోతున్నావా ఏంటి పెరగలేదని కదా. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే సొనాటా సాఫ్ట్వేర్ అని మల్టీ క్యాప్ కోర్సులు అనుకుంటా దీన్ని ఎంబీఎస్ టూ కదా మీరు ఎంబీఎస్ టూలో సొనాటా సాఫ్ట్వేర్ అని దాని గురించి చెప్పాలి. అది ఆ తర్వాత 2 టైమ్స్ 3 టైమ్స్ అయిపోయింది, 1000 రూపాయలు అయిపోయింది కదా. అదే 200 రేంజ్ నుంచి ట్రాక్ చేస్తున్నారు, 250, 260 నేను ఇన్వెస్ట్ చేశాను వద్దులేండి చెప్తే మరి మళ్ళీ నేను మీరే అలా అయితే మా సంగతి ఏమిట 600, 800 మధ్యన అమ్మేసుకున్నాను తర్వాత 1000 రూపాయలు అయిపోయింది తగ్గిందలేండి. అంటే నా స్ట్రాటజీ వదిలేండి, మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 100, 150 ఆ రేంజ్ లో అన్ని స్టాక్స్ ఉంటాయి నా దగ్గర, ఓ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, అబ్జర్వేషన్ ఒకటి ల్యాబ్ అబ్జర్వేషన్ లాగా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, కొద్ది కొద్ది అమౌంట్ పెట్టుకుంటారు, మళ్ళీ ఒక్కొక్కటి ఒక స్టేజ్లో తీసేసుకుంటారు. ఏమో స్ట్రాటజీ చేస్తుంటే అయితే రీసెర్చ్ పర్పస్ కోసం చేస్తుంటాను, అది ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ తోటి వెళ్ళటం కష్టం, బికాస్ ఆమె ప్రొఫెషనల్ ఎందుకు అది చేయలేదు, కొన్ని కొన్ని వదిలేస్తే వదిలేసి పోయినా ఉంటాయి. సో ఎఫ్ఎస్ఎల్ కూడా అంతే చేశాను, 180 వెళ్ళింది అయితే వెరీ లో రేట్ అది యావరేజ్ చేస్తే చాలా తక్కువ. ఎఫ్ఎస్ఎల్ 120, 140 అనుకుంటా లాస్ట్ అంతే, ఆ తర్వాత ఇంకా వెళ్ళింది పర్వాలేదు నథింగ్ టు వరీ. ఇప్పుడు కూడా 100 చిల్లర ఉంది, బట్ ఎఫ్ఎస్ఎల్కి ఎఫ్ఎస్ఎల్ గ్రోత్ పాత్రలో ఉంది అది నోట్ చేయొచ్చు అబ్జర్వ్ చేసి. ఎఫ్ఎస్ఎల్ కూడా ఉంటారు ఎందుకంటే ఎంబీఎస్లో డిస్కస్ చేశారు అది, ఎంబీఎస్ ఎఫ్ఎస్ఎల్ ఏమైనా ఉందండి. ఎఫ్ఎస్ఎల్ ఈజ్ ఎ గుడ్ బిజినెస్ మోడల్, మీరు స్టడీ చేయండి ఎఫ్ఎస్ఎల్ గుడ్ బిజినెస్ మోడల్. ఇది డిజిటల్ ఎకానమీ అండి, వీఆర్ డిజిటల్ కదా. ఈ డిజిటల్ ఎకానమీలో ఎఫ్ఎస్ఎల్ బిజినెస్ మోడల్ మంచి బిజినెస్ మోడల్,
ఫర్దర్ ప్రాస్పెక్ట్స్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయని అనుకుంటున్నా. అందుకని అట్లాంటివి తగ్గినప్పుడల్లా ట్రై చేయొచ్చు. సో ఆ పర్టికులర్ సెక్టర్ లో ఒక లీడర్ తీసుకోవటం కొంచెం గ్రోత్ కూడా చూస్తుంది. ఇప్పుడు టీసీఎస్ ఉంది, ఇన్ఫోసిస్ ఉంది, ఇంకా ఉన్నాయి ఇంకో రెండు మూడు ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు టీసీఎస్ కంటే ఇన్ఫోసిస్ లో బాగుండే అవకాశం ఉంది అనుకుంటే టీసీఎస్ ఇగ్నోర్ చేసి ఇన్ఫోసిస్ తీసుకోవచ్చు. ఎందుకంటే టీసీఎస్ మార్కెట్ లీడర్ అయినా కానీ ఇది కూడా దగ్గర దగ్గరగానే ఉంది కదా, ఇన్ఫోసిస్ కూడా దగ్గరలోనే ఉంది అట్లా అనమాట. అలాగే సొరాటా సాఫ్ట్వేర్ లాంటివి కనిపిస్తే ఆ పర్టికులర్ సెక్టర్ లో చిన్నది వెరీ స్మాల్, ఎప్పుడైనా అనుకుంటే బాగా అనుకుంటే, ఎందుకంటే స్మాల్ క్యాప్ పికప్ అయితే మల్టిపుల్ మల్టిపుల్ గ్రోత్ మల్టీబ్యాగర్ ఈజీగా అయిపోయింది, తొందరగా అయిపోయింది. చెప్పినవన్నీ మల్టీబ్యాగర్ అయిపోయినాయి. కానీ మీరు ఎందుకు అంటున్నారంటే 2018ని ఇవాళ 23లో అంటున్నారు, 5 ఏళ్ళు అయింది కాబట్టి అంటున్నారు. అదే 2000 అంటే అని ఉండేవాళ్ళు. టైం అండి, టైం హ్యాస్ ద మ్యాజిక్ సార్. మార్కెట్ లో 30 సంవత్సరాల అనుభవంలో నేను అర్థం చేసుకున్నది ఒకే ఒక విషయం, టైం హ్యాస్ ద ఆల్ ద మ్యాజిక్. Time has all the magic. నా గొప్పతనం మీ గొప్పతనం ఎవరి గొప్పతనం కాదు. ఈ కంపెనీ ఉంది, వ్యాపారం చేస్తున్నది, ఖాళీగా కూర్చోలేదా, డబ్బులు సంపాదించాలి కదా. వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళతో పాటు మనం ఉన్నాము. ఇయర్ ఆన్ ఇయర్ ఇయర్ ఆన్ ఇయర్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. పోయే పోత ఎలాగో ఇయర్ ఆన్ ఇయర్ ఆన్ 60-70% ఎలాగో నిలబడతాయి. మనం కూడా స్టే స్టడీ అయితే దాంతో పాటు మనం వెళ్తాం గ్రో. మనం కంగారు పడిపోతే బయటకు వచ్చేస్తే పోతుంది, మనకు వచ్చే ప్రాఫిట్ పోతుంది. స్టే స్టడీ, అంతగాని ఇంకేం లేదండి, సీక్రెట్ ఏం లేదు. స్టే స్టడీ, స్టే స్టడీ. మీరు ఒక ఆయన 20 సంవత్సరంలో అయిందండి, 20 లక్షలు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాను, ఇరిటేటింగ్ గా ఉంది, గ్రోత్ లేదని మెసేజ్ పెట్టాడు మన టీవీలో వీడియోలో చెప్పాను కూడా. కానీ నెక్స్ట్ 1 ఇయర్ ట్రై చేయాలి ఆయన. నెక్స్ట్ 1 ఇయర్ తర్వాత ఈ మాట చెప్తే నేను ఒప్పుకుంటా, నిజమేనండి ఇరిటేటింగ్ అని. అప్పుడు ఈ పదాన్ని ఇరిటేటింగ్ అని అన్నాం. పేషెన్స్ అండి, 1.5 ఇయర్స్ ఈజ్ నథింగ్ ఫర్ ఎ స్టాక్ మార్కెట్. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే అక్కడ కూడా 3-5 ఇయర్స్ మీకు ఉండాలి. నజరియా మీకు 3-5 ఇయర్స్ మీరు ప్లాన్ చేసుకోవాలి, చేసుకోగలరు. అంతేకాని 1 ఇయర్ లోనే రిజల్ట్ రాలేదంటే రాదు. సో సెక్టర్ వైజ్ స్టడీ కూడా ఉపయోగపడుతుంది. అయితే బడ్జెట్ రాగానే సెక్టర్ తీసి ఈ సెక్టర్ పెరిగిపోతుంది అని చేసే, ఈ సెక్టర్కి ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి, ఈ సెక్టర్కి ప్రాస్పెక్ట్స్ లేవు అని చేసేది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అండి. అది దానికి మే ఆర్ మే నాట్ ఇన్కమ్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. బడ్జెట్లో ఈ బడ్జెట్లో దీనికి డిఫెన్స్ అలోకేషన్ ఎక్కువ ఉంది. బడ్జెట్ అంటే డిఫెన్స్ షేర్లు పెరుగుతాయి, దట్ ఈస్ ఎ షార్ట్ టర్మ్ నేచర్ గుర్తు పెట్టుకోండి. బడ్జెట్స్ కాంపౌండ్ గో చెప్పారు, డిఫెన్స్ కి అంత డబ్బులు ఖర్చు పెట్టకపోతే ఏమవుతుంది చెప్పడానికి ఏమైనా. బడ్జెట్ లో చాలా చెప్తారు, పెళ్లినాటి వాగ్దానం, పెళ్లి ముందు చేసే వాగ్దానం అలాగా అని అంటే పాత రోజులే, ఇప్పుడు ఏం లేవులేండి. ఇప్పుడు అంతా ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ, ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కాలగొండడానికి మాటలు ఒక ఏదో కాపులో రాని ఉండవని సాధారణంగా చెప్తున్నారు, ఇప్పుడు వర్తించలేదు చెప్తున్నారు మాటలు. కాబట్టి బడ్జెట్ను బేస్ చేసుకుని సెక్టర్ స్టడీ ఇన్వెస్ట్మెంట్ అనేది కేర్ఫుల్గా ఉండండి, కంగారు పడకూడదు. మీరు చేస్తే షార్ట్ టర్మ్ చెక్ చేసుకోవడానికే తప్ప మీకు లాంగ్ టర్మ్, లాంగ్ టర్మ్ తెలియాల లక్ష్యం ఏంటంటే మీకు గ్రోత్ గ్రాఫ్ చూసుకోవడమే. వాటర్ అవుట్ అయ్యింది అనిపిస్తే అప్పుడు కొనుక్కోవచ్చు, అప్పటి నుంచి కొద్ది కొద్ది కొనుక్కుంటారు. అక్కడ ఏంటంటే ఎట్లా ఉంటుందంటే పెరుమిడింగ్ అప్రోచ్. పెరుమిడింగ్ అప్రోచ్ అంటే తెలుసు కదా, పెరుమిడింగ్ అంటే తెలుసు కదా, తెలుసు కదా, తెలుసు ఎవరు తీయకపోవాలి, తెలుసుకోవాలా తెలియదనుకోవాలా, నాకు తెలుసంటే తెలియదండి.
పడిపోతున్న సెక్టర్ పడిపోయి బాటమ్ అవుట్ అయ్యింది అవుతున్నది అక్కడక్కడే ఉంది అనిపించింది వాళ్ళు ఇన్స్టాల్మెంట్ లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి కదా దానికి తెరమీద అప్రోచ్ అవుట్ అవుతుంది అంటే బాటమ్ డౌన్ సెక్టర్ లో ఇన్వెస్ట్ చేయడానికి పిరమిడింగ్ అప్రోచ్ ఉంట ఉంటుంది పిరమిడింగ్ అప్రోచ్ అంటే ఏంటంటే ఎట్ వన్ స్టేజ్ ఆ పర్టికులర్ సెక్టర్ లో వన్ స్టేజ్ లో పర్టికులర్ కంపెనీ రెండు కంపెనీలు చూసి కొంత అమౌంట్ ఇన్వెస్ట్ ఆ ఏదో కంపెనీ తీసుకోండి 100 రూపీస్ లో కొనుక్కున్నారు షేర్ అది బాటమ్ అవుట్ అయ్యి మెల్లిమెల్లిగా రికవర్ అవుతూ ఉంటుంది కదా పికప్ అవుతూ ఉంటుంది అది కనుగొంటున్నారు ఎస్ ఈ సెక్టర్ లో గ్రోత్ ఉంది ఇప్పుడు పికప్ అయింది అప్పుడు 125 అయ్యింది అంటే ఏదో పర్టికులర్ టైం చూసి మార్కెట్ కూడా కొద్దిగా డౌన్ లో ఉంది తగ్గింది లేకపోతే 2-3 రోజుల నుంచి మార్కెట్ పడిపోతుంది ఇది తగ్గింది అట్లా ఉంటుంది కదా పెరుగుతుంది కదా ఏదో పర్టికులర్ స్టాక్ 100 నుంచి 125 వెళ్ళింది మార్కెట్ లో ఏదో సిచ్యువేషన్ వచ్చాయి అప్పుడు మళ్ళీ 118 కో 117 కో తగ్గుతుంది కదా అయితే ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ పెర్ఫార్మెన్స్ బాగుండే అవకాశం ఉన్న కంపెనీ అయితే మళ్ళీ అక్కడికి మళ్ళీ పికప్ అవుతుంది అట్లా పెరుగుతూ పెరుగుతూ తగ్గిన స్టేజ్ లో మరొక విడత కొనుక్కోవాలి అంటే పెరుగుతున్నప్పుడు కొనుక్కుంటూ వెళ్ళటాన్ని పిరమిడింగ్ అంటాం 100 125 కంగారు పడిపోయి 125 కొనుక్కోకూడదు వెయిట్ చేయకండి అక్కడ ఎక్కడన్నా మళ్ళీ కొద్ది కొద్దిగా 117 118 కొడుతుంది ఇంకొక ఇన్స్టాల్మెంట్ తర్వాత మళ్ళీ 160 150 వెళ్తుంది పేషెన్స్ కావాలి మీకు కనబడుతున్నారు ఎందుకంటే బాటమ్ అవుట్ అయ్యింది రైజ్ అవుతున్నది అంటే గ్రాడ్యువల్గా రైజ్ అవుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది పెరగాలి కదా అలా పెరగకపోతే కానే కాదు 160 170 180 వెళ్ళేది ఓకే అంటే కన్సిస్టెంట్ గా పెరుగుతూ పెరుగుతూ మధ్యలో ఎక్కడ చిన్న కన్సర్న్ వస్తుంది రీప్లేస్మెంట్ అంటున్నాను రేపటి క్లాస్ రీప్లేస్మెంట్ అంటే రేపటి క్లాస్ అంటే 180కి వెళ్ళి మళ్ళీ 140 180 వచ్చి ఎందుకు వస్తుంది అది వస్తుంది మామూలుగా మీరు గమనించారంటారు కదా పెరిగేది పెరిగినా కానీ మళ్ళీ తగ్గుతుంది ఎందుకంటే ప్రాఫిట్ బుక్ వస్తుంది అప్పుడు అక్కడ మీరేం చేయాలంటే మరొక ఇన్స్టాల్మెంట్ ఫస్ట్ 100లో కొన్నారు నెక్స్ట్ 117లో కొన్నారు నెక్స్ట్ 140లో 130లో కొన్నారు అంటే పెరుగుతుంటే మీరు కొనుక్కుంటూ వెళ్తున్నారు దాన్ని పిరమిడింగ్ అంటారు మరి అదే పనిగా కాకుండా 2-3 ఇన్స్టాల్మెంట్ లో ఇన్వెస్ట్ చేసి కొనుక్కున్న తర్వాత వదిలేయండి మర్చిపోండి అంటే మీకు పిరమిడింగ్ అర్థమైంది కదా యావరేజింగ్ అందరికీ తెలుసు గ్రావిట 350 కొన్నారు 500 కొన్నారు ఇప్పుడు కొనకండి గ్రావిట కొంచెం తగ్గితే కొనుక్కోండి గ్రావిట మంచిగా ఉంది ఇప్పుడు 500 దగ్గర కొన్నారు ఫండమెంటల్ సార్ ఓకే అనిపించింది గ్రావిట ఏ 400 412 ఎక్కడ స్టేజ్ కి వచ్చి ఆగింది మీకోసం ఆగింది కొంటారు తగ్గిన తర్వాత కొనేదాన్ని యావరేజింగ్ అంటాం అయితే యావరేజింగ్ 2 సార్లు కంటే ఎక్కువ చేయకండి వస్తే పట్టేస్తున్నారు కొంతమంది చివరికి 100 రూపాయల నుంచి 10 రూపాయలకు వస్తుంది అక్కడ కూడా కొనుక్కుంటాడు మళ్ళీ ఈసారి 600కు వస్తుంది 600 దగ్గర కూడా ఎందుకంటే బాబా బాధ జీవితమంతా దాని మీద ఎనర్జీ అంతా దాని మీద పెట్టడం ఎందుకు 100 నుంచి 6 వచ్చిన దాన్ని దుస్తులు పట్టడం ఎందుకండి అట్లా చేయకండి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత 2 ఒకసారి యావరేజ్ చేశారా ఆ తర్వాత చాలా చాలా సెకండ్ టైం యావరేజ్ చేయడానికి చాలా పేషెన్స్ కావాలి వెయిట్ చేయాలి ఇక పర్వాలేదు రీజనబుల్ చాలా తగ్గింది రీజనబుల్గా వచ్చింది ఫండమెంటల్స్ ఓకేగా ఉన్నాయి అనుకున్నప్పుడు 2వసారి యావరేజ్ చేయండి ఆ తర్వాత అస్సలు చేయకండి ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎస్ఎల్ 180 వెళ్ళిందా 180 200 వెళ్ళిందా 200 వెళ్ళింది సరే మీరు ఏ 180 దగ్గర కొనుక్కున్నారు అనుకోండి పీక్ లో కొన్నారు దట్ ఈస్ పాసిబుల్ అప్పుడు ఎఫ్ఎస్ఎల్ మంచిదే వెంటనే 5% 10% తగ్గాలి యావరేజ్ చేయకూడదు స్టాక్ జనరల్ గా ఏంటంటే 20% మినిమం తగ్గితే తప్ప యావరేజ్ చేయకూడదు అన్లెస్ యు థింక్ ఇట్ ఇస్ ఫండమెంటల్ ఇష్యూ స్టాక్ కి 20% కనీసం తగ్గితే తప్ప యావరేజ్ చేయకూడదు 100 రూపాయలు కొనగానే 90కి రాగానే మళ్ళీ కూడేస్తారు యావరేజ్ చేసేస్తారు పోతే కొనండి మిస్సింగ్ ఆపర్చునిటీ కాదు ఉంది 10% లో యావరేజ్ చేయకూడదు 20 ఆర్ మోర్ దాన్ 20 అది ఫాలింగ్ లైఫ్ అనుకోండి గ్రాఫికల్ గా ఫాలింగ్ అనుకోండి అసలు
लोकेशन बाकी ग्राम चूँ इला मेट्रो दिग्त मेट्रो इला दिखे पैक मल्ली दिखे मल्ल पैक मेट्रा फॉलिंग स्टेप्स कदा मेट्रो रिकवर मल्ली तेजे दाने तक दी फॉलिंग मैं అంటే ఆ ఫాలింగ్ నేపు ఎదురెళ్ళకూడదు చేతులు చేతులు అడ్డం ఎదురు పెడితే ఉంది కత్తి వచ్చేది అట్లా అట్లాంటివి యావరేజ్ చేయాలి సార్ డిఫరెన్స్ ఏంటి సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి ఏమి యావరేజ్ చేయొచ్చు యావరేజ్ చేయకూడదు ఒకసారి ఫాలింగ్ నేపు యావరేజ్ చేయకూడదు ఒకటి తగ్గింది కొద్దిగా రికవర్ అయినట్టు మళ్ళీ తగ్గింది కానీ రికవర్ అయిన దానికన్నా తగ్గింది ఇంకా ఎక్కువ అంటే ఏంటన్నమాట ఫాలింగ్ నేపు अंटे रिकवर तक सारी रिकवर तक फॉलिंग रूपये एन भाई रूपये एन भाई रूपये नीचे एन भाई एम गई मूड रूपये पे रिकवर एन भाई एम डेबई डेबई एन भाई सारी एन भाई रही डेबई तुम डेबई डेबई तुम रिकवर डेबई तुम आधार डेबई तुम्हें मैं तेरह अरवे एम की अटे अभी तेजे तक दट फॉलिंग अट्ठा स्टार जो यावरेजने रेंजरा रीजन तक ఇంకా తగ్గడానికి అవకాశం కనిపించడం లేదు అక్కడ రేంజ్ లో నడుస్తున్నది అనిపిస్తే కావాలంటే యావరేజ్ చేయండి లేకపోతే అయితే రికవరీ పాత్ కొస్తున్నది అనిపిస్తే ఇంకొంచెం గ్యారంటీగా చేయొచ్చు కానీ రికవరీ లేక ఎక్కువగా ఉండదు దానికి టెక్నికల్ గా మీకు అవగాహన ఉంటే బ్రేక్అవుట్ అంటాం అంటే ప్రీవియస్ టాప్ ని ప్రీవియస్ టాప్ ఏదైతే ఉందో ఆ టాప్ ని కూడా క్రాస్ చేసి పైకి వెళ్తే ప్రీవియస్ టాప్ అంటే ప్రీవియస్ టాప్ 100 అనుకోండి 100 నుంచి తగ్గుతూ తగ్గుతూ 68 కి వచ్చింది 68 నుంచి మళ్ళీ పైకి కిందకి కొన్ని నెలల తర్వాత కొన్ని వారాల తర్వాత ఉండి మళ్ళీ 100 క్రాస్ అయ్యింది 100 టచ్ చేసింది మళ్ళీ ఇంకోసారి అంటే ప్రీవియస్ 100 కి మళ్ళీ ఇంకోసారి వచ్చేసింది 100 కి వచ్చిందా అక్కడ బ్రేక్ చేయాలి అది ఫాల్స్ బ్రేక్ అవుట్ కావచ్చు ఎందుకంటే దాని డబుల్ టాప్ సిస్టమ్ అంట అక్కడ ఖచ్చితంగా సెల్లింగ్ ప్రెస్ వస్తుంది జనరల్ వస్తుంది 90% అక్కడ వెయిట్ చేసి చూసి ఆ 90 ఆ మళ్ళీ అక్కడి నుంచి దిగటం మొదలు పెట్టిన తర్వాత ఈసారి ఎంత తగ్గుతుందో చూడాలి 100 నుంచి 68 కి వచ్చింది మళ్ళీ 100 కి వెళ్ళింది మళ్ళీ 100 నుంచి 68 కంటే దిగువకు వెళ్తున్నదా 68 పైరకు పైర ఆగుతున్నదా ఈసారి 74 దగ్గర ఆగింది అంతకంటే దిగట్ల మళ్ళీ అక్కడ బైక్ వచ్చేసింది అంటే అర్థమేంటి అక్కడ ఈసారి పాజిబిలిటీ ఉంది 100 క్రాస్ అవుతారు అయితే వెయిట్ చేయండి వెయిట్ చేయకపోతే వెయిట్ చేయండి వెయిట్ చేసి 100 క్రాస్ అయిన తర్వాత కొనుక్కోండి అలా కాదు ట్రై చేస్తాను అనుకుంటే ఇక్కడ ట్రై చేయండి అక్కడ మన 100 దగ్గర నిలుస్తుందో లేదో చెక్ చేయండి బెటర్ ఏంటంటే ఆ 100 దగ్గర మళ్ళీ ఒకసారి రివ్యూ చేయండి లేకపోతే బయటకు వచ్చేయండి 100 నుంచి ఇంకో బయటికి వస్తుంది ఎక్కువ టైం పట్టేటట్టు ఉంది కదా అట్లా ఇది మీరు ఇన్వెస్టర్లు అయితే వీక్లీ చార్ట్ లో చెక్ చేసుకోవడం పెట్టు ట్రేడింగ్ అయితే వేరే సంగతి 5 నిమిషాలు 2 మినిట్స్ చార్ట్ చూస్తాం ఇన్వెస్టర్లు అయితే వీక్లీ చార్ట్ నేను చెప్పినటువంటి ఈ ప్రాసెస్ ప్రీవియస్ టాప్ నుంచి బ్రేక్అవుట్ చేసి ఇంకా పైకి వెళ్తుందా అది ఈజ్ ఇట్ హ్యాపెనింగ్ ఆన్ ఆన్ వీక్లీ చార్ట్ మరొక గైడెన్స్ ఏంటంటే 200 డేస్ మూవింగ్ యావరేజ్ కి దిగువన ఉందా ఎగువన ఉందా చెక్ చేసుకోండి 200 డేస్ మూవింగ్ యావరేజ్ కి ఎగువన ఉంటే సబ్స్క్రిప్షన్ దిగువన అయితే కొంచెం బ్రేక్ చేయాలి అంటే అమ్మేసుకోమని కాదు దిగువన ఉంటే అమ్మేసుకోమని కాదు దిగువన ఉంటే వెయిట్ చేయండి దానిలో ఫర్దర్ ఇన్వెస్ట్ చేయకూడదు 200 డేస్ మూవింగ్ యావరేజ్ కి ఎగువన నడిచేది కొంచెం ఇంకా ఫర్దర్ సజావుగా నడుస్తుందని నమ్మచ్చు దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఇండికేటర్ గుర్తుపెట్టుకోండి ఇది ఒకటే కాదు ఇది కూడా ఒక ఇండికేటర్ ఓకే సో సెక్టర్ లో ఎప్పుడు చేయాలనుకున్నారు
గ్రోయింగ్ సెంటర్ గ్రోయింగ్ ఉంటే ట్రై చేయొచ్చు లేదా ఫాలింగ్ ఆగిపోతే ఫాలింగ్ ఆగిపోయింది ఇక్కడ నుంచి రికవర్ అవుతున్నది అనుకుంటే ట్రై చేయొచ్చు రేంజ్ లో ఉంటే ముట్టుకోకండి రేంజ్ అంటే అక్కడక్కడక్కడే ఉంటుంది కొద్ది పైకి కిందకి పైకి కిందకి ఒక రేంజ్ లో వెళ్తుంది ఒక రెండు లైన్లు సమాంతర రేఖలు రైలు పట్టాల లాగా రెండు సమాంతర రేఖలు గీస్తే ఆ రెండు రేఖల మధ్యన అటు ఇటు కొద్దిగా ఎక్కువ తక్కువ నడుస్తున్నది అనుకోండి ఎంతకాలం నడిస్తే అంతకాలం దండం పెట్టేసి చక్కగా రోజు ఉదయాన్నే గుడికి పూజ చేసుకుని వచ్చేయడం కొంచెం నా ఉద్దేశం ఏంటంటే ఆ షేర్ చూసే టైం ఉన్నది కదా ఆ టైం పుణికిస్తున్నాం అంతే అందుకించి ఇంకేం లేదు వాళ్ళు చేస్తున్నది ఏంటంటే పుణ్య 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 పురుషార్థం అంటారు కదా అది చూడటం టైం లేదు కదా అది చూసే బదులు రోజు పుడికేటి కాస్త ఒక అర్ధగంట గంట చక్క ప్రశాంతంగా ఉంటుంది మన ప్రశమన ఉపాయ అంటారు కదా మనకి మనసుకి ప్రశమనం కలగజేస్తుంది ఓకే ఎగ్జాంపుల్ చెప్తాను ఓకే సరదాగా అంటున్నాను మీరు సీరియస్ గా తీసుకోకండి అంటే నా ఉద్దేశం ఏంటంటే రేంజ్ లో నడిచే సెక్టర్ జోన్కి వెళ్ళకండి ఆ రేంజ్ లో ఎంతకాలం ఉంటుందో మనం మన జీవితకాలం అయిపోతుంది సెక్టర్ టైం పదిహేడు పదిహేను ఏళ్ళు కూడా నడుస్తాయి ఇక్కడ కొన్ని సెక్టర్ పోతుంది వాటి జోన్కి వెళ్ళదు గ్రోయింగ్ సెక్టర్ గ్రాఫ్ లో గ్రోయింగ్ సెక్టర్ చూసుకొని చేసుకోవాలి అందులో ఒక రెండు మంచి కంపెనీలు తీసుకున్నట్టయితే సెలెక్ట్ చేసుకుని మన ఫైనాన్స్ చూస్ చేసుకున్నట్టయితే బాగుంటుంది ఓకే అండి మీకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇవన్నీ కాదు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు సే ఎనీథింగ్ ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ ఎనీథింగ్ ప్లీజ్